ना चैनल नी फर्स्ट टाइम चूस्तुन्नारा फ्रेंड्स अयिते तप्पकुंडा ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी तर्वात पक्कन ओक बेल ऐकान वस्तुंदी दानिलो ऑल अने ऑप्शन नी क्लिक चेयंडी अब्बा नोट्लो लालाजलं वच्चेस्तुंदी कदंडी इदि एंटनि आलोचिस्तुन्नारा तप्पकुंडा चेप्तानंडी कोंचें वेट चेयंडी एंतो टेस्टीगा उंडे मन चिंतकाय चट्नी अंडी ఈ చట్నీలో కొంచెం నెయ్యి తగిలించి తింటే ఉంటుంది నా సామిరంగా కదండి ఎంతో టేస్టీగా ఉంటుంది కదా అయితే తయారీ విధానం చూద్దాం ముందుగా మనం కొన్ని చింతకాయలు తీసుకోవాలండి వాటిని నీటుగా కడుక్కొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి చింతకాయల్ని నీటుగా కడుక్కున్న తర్వాత వాటిని వాటర్ పోయేదాకా ఏదైనా క్లాత్ లో కాని లేకపోతే కొద్దిసేపు జల్లల గిన్నెలో గాని వేసి ఉంచాలండి అలాగే చింతకాయలకు తగినన్ని పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి వీటిని కూడా నీటుగా కడిగి పెట్టుకోవాలండి అలాగే దీనికి కొంచెం జీలకర్ర కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చుండి అలాగే చింతకాయల్ని నీటిగా ఈ విధంగా తుడుచుకొని తడి లేకుండా ఉండాలండి తడి ఉండడం వల్ల చింతకాయ పచ్చడి త్వరగా బూజక్కి పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మనం దంచుకునే రోలు కూడా నీటుగా కడుక్కొని తడి లేకుండా చూసుకోవాలి తర్వాతకి కొన్ని కొన్ని చింతకాయల్ని వేసుకుంటూ రోట్లో దంచుతూ ఉండాలి ఈ విధంగా చింతకాయలన్నిటిని మెత్తగా పేస్ట్ లాగా దంచుకోవాలండి మరి మెత్తగా కాగండి కొంచెం కచ్చాపచ్చిగా ఉన్నా పర్లేదు ఆ చింతకాయలు ఉండే తొక్కు మనకి పంటికి తగులుతుంటే ఆ రుచి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా కొన్ని కొన్ని చింతకాయలు వేసుకుంటూ దంచుకుంటే చాలా బాగుంటుంది మనం మిక్సీలో కన్నా రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటాయి కదండి ఈ విధంగా దంచిన మిశ్రమాన్ని పక్కకి ఎత్తుకొని ఉంచుకోవాలి తర్వాత మిగిలిన చింతకాయలన్నిటిని ఇలా దంచుకుంటూ ఉండాలి అలాగే దంచుకున్న దానిలో మధ్య మధ్యలో కొంచెం కొంచెం ఉప్పు వేసుకుంటూ దంచుకోవాలండి చింతపండును దంచుకున్న తర్వాతకి దానిలోకి కొంచెం జీలకర్ర అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొంచెం కడిగి పెట్టుకున్న కరివేపాకు అలాగే కొత్తిమీర వేసుకునే వాళ్ళు ఇప్పుడు వేసుకోవచ్చుండి ఈ విధంగా దీన్ని దంచుకుంటూ ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటూ దంచుకుంటూ ఉండాలండి
ఈ మిశ్రమంలోకి మనం కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని మెత్తగా చేసుకోవాలి. ఈ చింతకాయలోకి పచ్చిమిర్చి చాలానే పడతాయండి, ఎందుకంటే చింతపండు పులుపుగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువగా తీసుకోండి. ఈ చట్నీని మనం రుబ్బుకొని స్టోర్ చేసుకొని మనకు అవసరం ఉన్నప్పుడల్లా తాలింపు వేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని పచ్చిమిర్చిని వేసుకుంటూ దంచుకోవాలి. పచ్చిమిర్చిని దంచిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న చింతకాయ పేస్టుని కూడా ఈ పచ్చిమిర్చి మిశ్రమంలో వేసి మొత్తం ఒకసారి మళ్ళీ దంచుతూ ఉండాలండి. అంటే పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం మన చింతకాయ పేస్ట్ కలిపేసి మొత్తం దంచుతూ ఉండాలి. ఈ విధంగా దంచిన మిశ్రమంని మనం తాలింపు పెట్టుకోవడమే. తాలింపు అనేది అందరికీ తెలుసు కాబట్టి నేను తాలింపును చూపించడం లేదు. ఈ చట్నీ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.